దళితుల అభ్యున్నతికి సాధికారిక కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో కృషి చేసిందని, ప్రభుత్వం రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉండే దళిత బలహీన వర్గాలు మరింత మేలు జరిగే అవకాశం ఉన్నదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలుపుకపోయే గుణం మల్లు రవి ఆయనను అత్యంత మెజార్టీతో గెలిపించాలని అన్ని సంఘాల నాయకులు కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పేర్కొన్నారు. ఈరోజు నార్కనూల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మన వర్కింగ్ అధ్యక్షుడు జెట్టి వెంకటేష్ నాయకత్వంలో మన తైలి కృష్ణ అందరూ మాలమానాడు కార్యకర్తలు పేరు పేరున జేబీములు నాయకులు అందరూ మాలమానాడు కాంగ్రెస్ పార్టీకి ఫుల్లు మద్దతు తెలుపుతున్నామని మనం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది. ఆ రోజు అయిన ఊడిక ఇందురమ్మ ఇండ్లు కానీ 3 ఎకరాల ల్యాండ్ కానీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లు, మాల కార్పొరేషన్ను, మాదిక కార్పొరేషన్ను, ఉపకులాల కార్పొరేషన్, బీసీల కార్పొరేషన్ను, అన్ని కార్పొరేషన్లు పెడతాన్న రేవంత్ రెడ్డి పెడతాడు. అన్ని మాట ఇచ్చిండు, మాట ఇచ్చినాక మాట తప్పడని రేవంత్ రెడ్డి గారు మేము ఫుల్లు నమ్మకం ఉంది. 3 నెలలు కానీ లేదు, 6 డిమాండ్లు పూర్తి చేసేసిండు మేనిఫెస్టోలో పెట్టి. ఏంటంటే ఆయన ఏది మిత్రపక్షాలు ఏమంటున్నామంటే ఇంకా మీరు చేయలేదు, ఇంకా మీరు చేయలేదు అంటే 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ ఉండి ఏం చేసిందని కూడక మేము కోరుతున్నాం. దళిత లీడర్లని పక్కకు పెట్టింది, ఏమైనా కూడక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేసింది, సబ్ ప్లాన్లో నిధులు తీసేసింది. అందు గురించనే కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది, అన్ని దళితులకు అన్ని కార్పొరేషన్లు కూడా న్యాయం చేస్తామని కూడా మాట ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని కూడా మనం చేస్తున్నాము. మల్లురవి గారు మచ్చలేని నాయకుడు, పెద్దెత్తుల మల్లురవి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడి మల్లురవి గారిని గెలిపించాలని, అందరినీ కలుపుకుపోయే గుణం మల్లురవి గారిది ఉందని మేము నమ్ముతున్నాము. ఏంటంటే ఎవరు సాధ్యం కాదు, మల్లురవి గారికి అందరిని కలుపుకుపోయే గుణం ఉంది. అందు గురించని మీరు దయచేసి మల్లురవి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మేము మనవి చేస్తున్నాం. అందు గురించే మన జెట్టి వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాలల ముఖ్య ఉద్దేశం, మాలలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఎన్ని సంఘాలుగా ఉన్నా కానీ మాలలకు ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి ఆ నాయకునికి మాలలంతా సంఘటితమై మన మాల నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కులం ఉన్నప్పుడు అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా మాలలకు టికెట్ ఇస్తే మనందరం సంఘటితం కావాలి. మన మాల కులానికి సంబంధించిన నాయకులకు ఏ పార్టీకి అయితే టికెట్ ఇచ్చినా ఆ నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళితులపై దాడులు దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి, దాంట్లో నివారించడానికి మనం సంఘంగా బలోపేతం కావాలి. దళితులకు రక్షణగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో కొత్తగా ఒక పీడీ యాక్ట్ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి దళితులకు రక్షణగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. గ్రామస్థాయి నుంచి మండలం, తాలూకా, జిల్లా స్థాయి వరకు మాల మహానాడు నూతన కమిటీలు వేస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక కమిటీ ఉంటేనే ఒక సంఘటితమవుతాం, సమస్యలపై పోరాటం చేయగలుగుతాం. ఏదైనా చిన్న ఆపద జరిగితే సంఘంలో ఉన్నటువంటి 10-15 మంది చర్చ పెట్టుకొని అందరం ముందుకు వచ్చే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా మాల మహానాడు కమిటీలు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాజకీయం జోలికి వస్తే ఏ పార్టీలో తిరిగినా కానీ ఏ పార్టీలో మనకి ఆపద జరిగితే ఆ పార్టీ నాయకుల దగ్గర మనం సంఘపరంగా పోయి
మా పార్టీ మీ మా కులపోడు మీ దగ్గర పనిచేస్తున్న మీ పార్టీకి మావోడికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మీరు పరిష్కరించాలి. మావోడికి కార్పొరేషన్ నిధులు కానీ సప్లాన్ నిధులు కానీ తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్స్ కానీ ఫారెన్లో చదువుకోవడానికి ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం కానీ చేయాల్సిన బాధ్యత మీ రాజకీయ పార్టీ అని చెప్పేసి మన మాలమానవ సంఘాలుగా ఏ పార్టీ దగ్గరికైనా పోయి అడిగి ఇప్పించుకొని మన జాతి బాగుపడడానికి మనందరం ముందుండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దళితులపై ఎవరు వివక్షత చూపించినా ఎవరు అంటరాని వారిగా గుర్తించినా మహిళలపై దాడులు దౌర్జన్యాలు చేసినా ఎస్సీలను చిన్న చూపులు చూసినా కానీ బాలమానవ సంఘంగా ఒకటే చరిక జారీ చేస్తున్నాం. మా ఓటు లేని రాజకీయ పార్టీ లేదు, మా మనుగడ లేని ఊర్లో ఎవరికి పలుకుబడి ఉండదు. కాబట్టి మేము కూడా రాజకీయంగా ఒకటవుతున్నాం. ప్రజలు వేసే ఓట్లతో మేము కూడా నాయకులను కాదాల్చుకున్నాం, అవుతున్నాం. ఇప్పుడున్న ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మేము ఖచ్చితంగా మాలలుగా ప్రతి ఒక్క ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో మేము పోటీ చేస్తాం. రాజకీయంగా మేము చట్టసభలోకి వెళ్తాం. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఈ రకంగా ప్రతి ఎస్సీ రిజర్వ్ స్థానంలో మాలలో మేము అత్యధికంగా పోటీ చేసి మేము గెలిచి మా మాలకులను సపోర్టుగా ఉంటూ ప్రతి ఒక్కరికి మేము సహాయపడుతూ కుల మతాలకు అతీతంగా మేము ముందుండి సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాలలందరూ ఒకదాటిపై ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయం కోసము ఏదో చౌకబారు మాటలు మాట్లాడుతుంటారు. చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో మీరు సర్వే చేయండి. మీ చేత కాకుంటే వేరే వాళ్ళతో సర్వే చేయించండి. రోడ్డుకు వచ్చిన మాటలు మాట్లాడి మేమే ఎక్కువ ఉన్నాం మీరు తక్కువ ఉన్నారంటే రా లెక్కల్ని